वेलकम टू मी इंटी वंट बाय लक्ष्मी मी इंटी वंटलो पल्लील पकौड़ी चेसि चूपिस्तुन्नानु पल्लील पकौड़ी चला सिंपल गा तक्कुव टाइम लो प्रिपेर चेसुकोवच्चु मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्राई चेयंडि एप्पुडैना स्नाक्स चेयडानिकि तक्कुव टाइम उंदि अनुकुन्नप्पुडु ई विधंगा स्नाक्स नि प्रिपेर चेसुकोवच्चु पिल्ललु पेद्दलु एवरैना सरे चाला इष्टंगा तिनेस्तारु चाला क्रिस्पी क्रिस्पीगा उंटायि अच्चं स्वीट षाप लो एला अयिते उंटायो अलागे उंटायि चाला तक्कुव पदार्थालतोने प्रिपेर चेसुकोवच्चु इक मनं लेट चेयकुंडा वीडियोलोकि वेल्पोदाम पल्लील पकौड़ी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनि अंदुलो रेंडु कप्पुल पल्लील वेसुकुंटुन्नानु पल्लील वेसुकुन्न तर्वात कोद्दिगा नीळ्ळनि चिलकरिंचुकोवालि ఈ విధంగా నీళ్ళను చిలకరించి పల్లీలు మొత్తానికి బాగా పట్టించాము అనుకోండి వేసుకున్న మసాలాలు పిండి మొత్తం కూడా పల్లీలకు బాగా పట్టుకుంటుంది ఇలా లైట్ గా నీళ్ళు చిలకరించిన తర్వాత రుచికి సరిపడా salt ఒక టేబుల్ స్పూన్ కారపొడి కారం అనేది చూసి వేసుకోండి 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి పల్లీల్లో మనము నీళ్ళు చల్లుకొని ఉన్నాం కాబట్టి వేసుకున్న మసాలాలన్నీ కూడా పల్లీలకు బాగా పట్టుకుంటాయి చూశారు కదా మసాలాలు వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి తీసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకున్నాను బియ్యపిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది ఈ పకోడీ అనేది వేసుకున్న మసాలాలు పిండి మొత్తం పల్లీలకు బాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను చిలకరిస్తూ కలుపుకోవాలి లూజ్ గా కలపకూడదు గట్టిగా కలుపుకోవాలి మరి ఎక్కువ లూస్ గా కలుపుకోకూడదు ఎక్కువ లూస్ గా కలుపుకున్నాం అనుకోండి ఆయిల్ లో వేసినప్పుడు ఆయిల్ ని చాలా ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కాని లేకుంటే 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కాని వేసుకోవచ్చు మనం పకోడీ తినేటప్పుడు అక్కడక్కడ మనకు పొల్లగా తెలుస్తూ ఉంటుంది కదా అలా తెలియడం కోసమే నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను నిమ్మరసం ఇష్టం లేకుంటే స్కిప్ చేస్తే సరిపోతుంది మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ ని 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది అసలు పుల్లగా వద్దు అనుకుంటే ఏమీ వేయాల్సిన అవసరం లేదు అలాగే పకోడీ లాగా ఆయిల్ లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నాను ఆయిల్ వేడైన తర్వాత పల్లీల పకోడీని విడిలో చూపిస్తున్నట్లుగా విడివిడిగా వేసుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా ఉండల్లాగా పన్నా సరే ఏమీ పర్వాలేదు మనం గరిటె సహాయంతో కలిపేటప్పుడు విడిగా వచ్చేస్తాయి విడిగా రాలేదు అనుకోండి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పక్క తీసేసుకొని చల్లారిన తర్వాత చేతితో విడివిడిగా తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి మనము ఆయిల్ లోని విడివిడిగా తీసుకోవడానికి ఒక టిప్ కూడా చెప్తాను అది కూడా చూసేయండి ఇలా పకోడీల్ని మనము వేసేసిన తర్వాత మొత్తాన్ని పకోడీని వేసిన వెంటనే గట్టిపడక ముందే గరిటె సాయంతో కలిపాం అనుకోండి పకోడీ అనేది విడివిడిగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి పకోడీ ఇక పూర్తి అయిపోయింది ఫ్రై అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కరివేపాకు అనేది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు కరివేపాకు అనేది కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి మిగతా మొత్తం పల్లీల పకోడీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా తక్కువ టైం లో ఇలా స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కరకరలాడుతూ ఉంటాయి తీసిన వెంటనే కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పల్లీల పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి Thanks for watching.